హాయ్ ఫ్రెండ్స్ నమస్తే మీరు చూస్తున్నారు జో స్టడీ క్లబ్ ఎయిమ్ ఫర్ గ్రీనింగ్ సైన్ ఆఫీసర్ మీరు గనక నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే కింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన వచ్చే బెల్ ఐకన్ లో ఆల్ అనే బెల్ ఐకన్ క్లిక్ చేసి నేను అందించేటువంటి లేటెస్ట్ అప్డేట్ ని మీరు ఎప్పటికప్పుడు పొందగలరు థాంక్ యూ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు జో స్టడీ క్లబ్ మనలో అంటే మీలో సో ఈ రోజు ఈ సెకండ్ వరకు కూడా ఉన్నాము చాలా మంది సచివాలయం దగ్గర మాత్రమే ఆగిపోయి నా ర్యాంక్ కి ఉద్యోగం వస్తుందా రాదా మా జిల్లాలో ఇంకా పలానా కేటగిరీ ఇంకా తీలేదు సెకండ్ లిస్ట్ ఉంటుందా ఉండదా ఫస్ట్ లిస్ట్ లో సెలక్షన్ లిస్ట్ లో ఉన్నాను ఈసారి ఉద్యోగం వస్తుందా రాదా మరి కొంతమంది అయితే నాది 30,000 ర్యాంక్ వచ్చింది పలానా జిల్లాలో 30,000 ర్యాంక్ ఉద్యోగం వచ్చింది నాకు కూడా ఉద్యోగం వస్తుందా అని కనిపించిన ప్రతి यूट्यूब चैनल वीडियो चूस्त एवना अपडेट्स वस्ता अब ओके सो ई क्रमकंड चाल टाइम वेस्ट निजा की कष्ट ओके श्रम ओके प्रयत्न अंत कष्ट श्रम ए चवे टाइम इंत टेंशन ले ఆ రోజు చదివే టైంలో నేను చదవకపోతే నాకు ఉద్యోగం రాదేమో అని చెప్పేసి టెన్షన్ లేదు కానీ ఈ రోజు ఎగ్జామ్ రాసిన తర్వాత మీకు మాత్రం టెన్షన్ ఎక్కువైంది అది కూడా నేనంటే రిజల్ట్ లో మనకి క్వాలిఫైయర్ మార్క్స్ లేవని చెప్పిన తర్వాత అయితే ఈ టెన్షన్ మొదలైంది సో రియాలిటీ విషయంలో వస్తే మీకు ఉద్యోగం వచ్చినట్లయితే తప్పకుండా మీ యొక్క పేరు అనేది వెబ్‌సైట్ లో ఉంటుంది మీ నంబర్ ఉంటుంది మీ హాల్ టికెట్ నంబర్ ఉంటుంది సెకండ్ థింగ్ ఏంటంటే మీకు ఫోన్ మెసేజ్ వస్తుంది మీ మెయిల్ కి మెయిల్ వస్తుంది మరి ఇవన్నీ జరుగుతాయి కదా ఓకే మీకు వచ్చినట్లయితే క్లియర్ గా ఈ ప్రాసెస్ జరుగుతుంది మరి వస్తుందా రాదా అని చెప్పేసి ఎందుకంత తపన yes ఉద్యోగం అంటే ప్రతి ఒక్కరికి సో ఆ భయం ఆ టెన్షన్ ఉంటుంది కానీ నువ్వు చదివేటప్పుడే ఆ ప్రయత్నం చేసినట్లయితే ఈ రోజు ఇంత టెన్షన్ ఉండదమ్మా ఓకే అయితే ఒకసారి నా కామెంట్ చేయండి ఎప్పటికొడను సచివాలయం దగ్గర ఉన్న వాళ్ళు అంటే అక్కడే ఆగిపోయి దాని కోసం వెయిట్ చేస్తున్నారు yes అని లేదు సార్ సచివాలయం పక్కన పెట్టాను ఇంకా నా గోల్స్ మార్చుకున్నాను అనే వాళ్ళు ఒకసారి సార్ నో సార్ సచివాలయం వదిలేసాను నో అని చెప్పేసి కామెంట్ చేయండి సచివాలయం దగ్గర ఉన్న వాళ్ళు yes అని కామెంట్ చేయండి సచివాలయాన్ని పూర్తిగా వదిలేసి మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేసినోలైతే నో అని చెప్పేసి కామెంట్ చేయండి సో ఇది స్పెషల్ గా ఈ వీడియో అనేది ఎవరైతే సచివాలయాన్ని పక్కన పెట్టి ఫర్దర్ గా ఏం చేయాలి ఏ నోటిఫికేషన్ ఉన్నాయి ఓకే మన ప్రయత్నం ఈ రోజు నుండి ఎలా ఉంటే రేపు అంటే వచ్చే సంవత్సరంలో 2021 లో ఈసారైనా సరే ఉద్యోగగా మనల్ని మనం చూసుకోవాలని ఎవరైతే డిసైడ్ అవుతారో అలాంటి వాళ్ళే వీడియో చూడండి మిగతా వాళ్ళు స్కిప్ చేసి వదిలేసి వెళ్ళిపోండి రైట్ గమనించండి మనకి దగ్గరలో జనవరి నుంచి నోటిఫికేషన్ అవి కంటిన్యూగా వస్తాయి దీంట్లో ఎలాంటి చేంజెస్ అయితే ఉండవు ఇదివరకు రావాల్సింది 2020 లో కరోనా వల్ల లేట్ అవుతూ వచ్చింది అది మన ప్లస్ పాయింట్ ఎందుకంటే చదవడానికి కొంత టైం వచ్చింది దాంతో పాటు ఫోన్లే सो इयर वेस्ट दाखी नीतो प्रपंच मत अंदर की इयर वेस्टी नी टाइम कल टाइम यूटिलाइज अवसर नीकुंदी ओके सो दी भाग रेपी मन या यूट्यूब चैनल असल मन की दगर पोस्ट उ संबंधी मन एला सिद्ध कावाली ओके अभी बुक्स यानी ప్రిపరేషన్ గాని ఆ కోర్స్ ఎలా ఉంటుంది గాని ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ రోజుకి ఒక వీడియో చెప్పనైతే మీ ముందు ఒక 1 వీక్ నుంచి 10 డేస్ వరకు మీ ముందుంచే ప్రయత్నం చేస్తా తప్పకుండా మీ భవిష్యత్తు అనేది మారాలంటే నిర్ణయం అనేది ఈ రోజు తీసుకోవాలి జరిగిపోయిన దాని గురించి ఏ రోజు ఆలోచించొద్దు ఓకే ఈ రోజు ఈ సెకండ్ నేను చెప్పిన మాట అనేది వెనక్కి తీసుకోవాలి ఎందుకంటే ఆల్రెడీ మాట్లాడేసా కాబట్టి
మరి జరిగిపోయిన దాన్నైతే మార్చలేం. మీకు సచివాలయం సంబంధించి ఉద్యోగం వచ్చినట్టు తప్పకుండా వస్తుంది, దాని గురించి ఎలాంటి టెన్షన్ పడకండి. ఓకే, సో ఎక్కడగా మీకు తెలియకుండా వెళ్ళదు కదా, వెబ్సైట్లో మీ పేరుంటే వెరిఫికేషన్ వెళ్ళిన తర్వాత అప్పుడు మీకు ఎలిజిబుల్ అయినట్టయితే తప్పకుండా మీకు అపాయింట్మెంట్ లెటర్ వస్తుంది. దీనికోసం ఎంత టెన్షన్ పడుకున్నా ఈ దల తీసుకుని ఇలా గోడ కొట్టుకున్నా సరే ఉపయోగం ఉండదు. దయచేసి దాన్ని పక్కన పెట్టండి. సో ఫర్దర్గా మనం చేయాల్సింది ఏంటంటే, మీరు ఏ కోర్స్ తీసుకోండి దేని చదవడం పర్లేదు, ఎస్ఐయా కానిస్టేబులా డిఎస్సీనా గ్రూప్సా, మరి గ్రూప్స్లో నెంబర్ ఆఫ్ పోస్టులు ఉన్నాయి దాదాపు అంటే ఏపీపీఎస్ నుంచి వచ్చే నోటిఫికేషన్లో దాదాపు 34 నోటిఫికేషన్ ఉంటాయి. సో ఇలా ప్రతి నోటిఫికేషన్ కోసం ఓకే దాంట్లో ఉన్న జాబులకి మీ స్పెషలైజేషన్ బట్టి మీరు ఎంచుకున్న మీకు ఇంట్రెస్ట్ ఏంటి అయితే ఎంచుకొని ఈ రోజు నుంచి అట్లీస్ట్ అసలు సిలబస్ ఏముంటుంది, ఆ ఉద్యోగానికి అర్హత ఏంటి అని తెలుసుకునే ప్రయత్నం చేయండి. ఓకే, సో అయితే మీకు దానికి అనుగుణంగా మన యొక్క యాప్లో కూడా ఉన్న రాబోయే నోటిఫికేషన్ సంబంధించి అన్ని కోర్సెస్ అనేవి అందుబాటులో ఉంచే ప్రయత్నం చేస్తాను. ఇదివరకు ఆల్రెడీ ఉన్నాయి, ఇంకా కొత్త కోర్సెస్ కూడా అప్లోడ్ చేసే ప్రయత్నం చేస్తాం. ఓకే, సో అయితే గమనించండి, మన స్టూడెంట్స్ కి ఈరోజు ఇప్పటివరకు చూసినట్లయితే దాదాపు 106 మందికి అయితే కాల్ లెటర్ వచ్చాము. దీంట్లో 37 మందికి అయితే అపాయింట్మెంట్ లెటర్ వచ్చాయి. సో మిగతా వాళ్ళకి రావాల్సిన అవసరం ఉంది. ఓకే, సో ఇదైతే జరుగుతూ ఉంది. అయితే మన టార్గెట్ ఏంటంటే రాబోయే నోటిఫికేషన్లో ఎక్కువ ఉద్యోగాలు మనమే సాధించాలి, అంటే మీరు సాధించాలి. దానికి తగ్గ ప్రణాళిక అనేది నా నుంచి ఎంతవరకు ఇవ్వగలను 100% అనేది నేను ఒక్క పర్సన్ని ఎంతవరకు చేయగలనో అంతవరకు చేసి మీ ముందుంచే ప్రయత్నం చేస్తాను. ఓకే, గమనించండి అమ్మా, ఏది ఊరికి రాదు. రూపాయి సంపాదించాలన్నా సరే రోడ్డు మీకు వెళ్తే రూపాయి ఇవ్వమంటే ఎవరు ఎవరు, కష్టపడి సంపాదించాలి. అలాంటిది ఒక గవర్నమెంట్ జాబ్, దానిలోనే ఒక పోలీస్ అంటే కానిస్టేబుల్ కానీ ఎస్ఐ కానీ తర్వాత ఎస్జిటి లేదా స్కూల్ అసిస్టెంట్ లేదా గ్రూప్స్, సో ఇలాంటి ఉద్యోగాలు అంటే సమాజంలో ఒక గౌరవప్రదమైన ఉద్యోగాలు అవి. మరి అలాంటి ఉద్యోగాలు సాధించాలంటే ఏ ఒక్కరోజు అయిపోతుందా? ఓకే, మీరు ఇంకా చాలామంది ఏంటంటే నోటిఫికేషన్ ఎప్పుడు పడుతుందో నోటిఫికేషన్ పడ్డది చూద్దాం అనుకుంటున్నారు. నోటిఫికేషన్ పడ్డది ఏం చేస్తావు? నోటిఫికేషన్ వస్తుంది ఈ లోపల గందరగోళం, ఈ గందరగోళంలో మనకి ఎగ్జామ్ డేట్ వస్తుంది, ఎగ్జామ్ డేట్ రాగానే మనకి ఎగ్జామ్ రాస్తాము, మళ్ళీ ఇదే టెన్షన్ ఏమవుతుంది, ఈసారి కూడా మన పేరు లేదు. సో అలాంటి సిచ్యువేషన్ ఈసారి రాకూడదు సీరియస్గా మీరు అనుకోండి. ఓకే, సో నేను కూడా అనుకుంటాను సీరియస్గా, నాకున్న టైం అంతను మీ ప్రిపరేషన్ కోసం నేను రెడీగా ఉన్నాను. మరి మీరు రెడీనా, రెడీనా? సో బయట 10 కామెంట్లు 100 కామెంట్లు 1000 కామెంట్లు చేస్తారు అనుకుంటాను. సో మనకి ఎస్ రెడీ అని చెప్పేసి అంటే ఆ కామెంట్ కూడా చేసే ప్రయత్నం చేయండి. ఎలా అంటే మనకు రోజుకి ఉన్న మనకి ఎంత టైం వాల్యుబుల్ మిగిలితే అంత టైంని వినియోగించుకొని పూర్తి స్థాయిలో మనం ఈ యొక్క ప్రిపరేషన్ సంబంధించి ముందుకెళ్ళే ప్రయత్నం చేద్దాం. దీనిలో భాగంగా డిసెంబర్ ఓకే మనం మెయిన్గా చూసుకుని మన ఫోకస్ ఎక్కువ ఎక్కడైపోయి ఉందంటే గ్రూప్స్ అండ్ ఎస్ఐ కానిస్టేబుల్ ఉంది కాబట్టి డిసెంబర్ 1 నుంచి మన యొక్క యూట్యూబ్ ఛానల్లో మెయిన్గా గ్రూప్ 2లో పేపర్ 2 పేపర్ 3 అనేది 300 మార్క్స్ కాబట్టి దానిపైన కాన్సన్ట్రేషన్ చేస్తూ డైలీ ఒక టాపిక్ చెప్పిన దానిలో 50 బిట్స్ చెప్పిన అప్ టు ఎగ్జామ్ వరకు అయితే కండక్ట్ చేసే ప్రయత్నం అయితే మొదలెడతాం. కానీ ఆ ప్రయత్నం అనేది విజయవంతం అవ్వాలని తప్పకుండా మీరు ఈ పార్టిసిపేషన్ తప్పకుండా ఉండాలి. అంటే డిసెంబర్ 1 నుంచి ఒకరోజు ఇండియన్ పాలిటీ అయితే, నెక్స్ట్ రోజు ఏపీఎస్సీ, ఆ నెక్స్ట్ రోజు ఇండియన్ ఎకానమీ, ఆ నెక్స్ట్ రోజు ఏపీ ఎకానమీ. సో ఇలా ఒక్కొక్క రోజు ఒక్కొక్క టాపిక్ అంటే ఆ సబ్జెక్ట్లో ఒక్కొక్క టాపిక్ని అయితే ఎంచుకొని దాంట్లో బిట్స్ అనేవి మనం ప్రాక్టీస్ చేసే ప్రయత్నం చేద్దాం. మనం బిట్స్ ప్రాక్టీస్ అయితే ఆల్రెడీ మనం చదివేసి రెడీగా ఉండాలన్నమాట. అంటే ఏ రోజుకి అలా చదివేసుకొని బిట్స్ ప్రాక్టీస్ చేద్దాం.
సో అలా ముందుకెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఈ ప్రయత్నం సక్సెస్ అవ్వాలని తప్పకుండా మీ పార్టిసిపేషన్ ఉండాలి. మీ పార్టిసిపేషన్ లేకపోతే మాత్రం అది మెజ్జలో ఆగిపోయే అవకాశం ఉంటుంది. ఓకే, సో ఇటీవల కాలంలో కంటిన్యూస్గా వీడియోస్ అనేది పెట్టబడడం కారణం ఏంటంటే మీ అందరూ ఏంటంటే ఆ బ్రేకింగ్ న్యూస్ దిమ్మ తిరిగే న్యూస్ కోసం వెయిట్ చేస్తుంది తప్ప క్లాసెస్ కోసం ఎవరు వెయిట్ చేయట్లేదు. సీరియస్గా సరే, మాకు ఆల్రెడీ యాప్లో మన కోర్సు నడుస్తుంది, కొన్ని క్లాసెస్ అయినా సరే పెడదాం అనుకుంటే మీ అందరూ ఎక్కడ ఉన్నారమ్మా? బ్రేకింగ్ న్యూస్ కోసం వెయిట్ చేస్తున్నారు. అలా అని చెప్పేసి ఒక 4-5 క్లాస్ పెట్టాను. ఇంతవరకు కనీసం దాన్ని 500 నుంచి 800 మంది చూసారు అంతే. అది 3 మినిట్స్ యావరేజ్ టైం, అంటే మీకు ఇంట్రెస్ట్ లేదు. అలాంటప్పుడు పెట్టి ఏం యూస్? ఈవెన్ దో మనకి ఆర్ఆర్బి ఎన్టీబీ సంబంధించి డైలీ ఎగ్జామ్స్ కండక్ట్ చేద్దాం చెప్పేసి ప్రయత్నించాం, 20 మంది 30 మంది వస్తున్నారు ఎగ్జామ్కి. దాదాపు మనకి ఇక్కడ 46,000 పైగా సబ్స్క్రైబ్స్ ఉన్నప్పుడు కనీసం 100 మంది రావట్లేదంటే మీ ఇంట్రెస్ట్ అనేది అంత డల్ ఉందమ్మా. దయచేసి ముందు మీ యొక్క మైండ్ సెట్ మార్చుకోండి. ఎవరైతే మార్చుకున్నారో ఈరోజు సచివాలయ ఉద్యోగులు మారనమ్మా. వీళ్ళు చెప్పేది ఒకటే మాట, సార్ ఆ రోజు మీ మాటలు విన్నాను నేను, మీ మోటివేషన్ విన్నాను, ఆ రోజు మీరు చెప్పే మాటలు నాకు గట్టిగా తగిలింది సార్, అప్పుడే మారేది. అంతవరకు కొంచెం ఏం చేయాలి అర్థం కాక ఒక అయోమయ స్థితిలో ఉన్నాను. ఎప్పుడైతే మీ మాటలు విన్న తర్వాత నేను మారా అన్న వాళ్ళే దాదాపు ఎక్కువ మందికి అయితే ఉద్యోగం వచ్చింది. మరి ఇప్పటికీ అలాగే ఉంటారా, మారుతారని చెప్పేసి ఆలోచించే ప్రయత్నం చేయండి. గమనించండి, అయిపోయిన దాని గురించి దయచేసి వదిలేసేయండి. ఉద్యోగం వస్తే తప్పకుండా వస్తుంది, రాకపోతే మీరు ఏం చేసినా రాదు. దీనిలో భాగంగా కొంతమంది చేత కాని వాళ్ళు, సీరియస్గా ఎందుకు ఇలా అంటున్నంటే చేత కాని వాళ్ళు మాత్రమే ఉద్యోగాలు అమ్ముకున్నారని చెప్పేసి వాడికి నచ్చినట్టు ఇస్తా అని చెప్పేసి ఇలాంటివి అయితే కొన్ని వాగుంటారు. అలాంటివి అయితే పట్టించుకోకండి. జెన్యున్గా గవర్నమెంట్ అనేది అందరికీ ఈక్వల్గా ట్రీట్ చేస్తుంది. మీకు అలా ఏమైనా అన్యాయం జరిగితే మీరు గ్రివెన్సెల్ కానీ లేదా దగ్గరలో ఉన్న మీకున్న సెలక్షన్ ప్రాసెస్ దగ్గరికి వెళ్ళి మీరు కంప్లైంట్ చేసే ప్రయత్నం చేయండి. అంతేగాని అనవసర కామెంట్స్ అనేవి నమ్మొద్దు. దయచేసి ఎవరో వల్ల మీరైతే డైవర్ట్ అవ్వద్దు. ఓకే, చిక్కనించైనా సరే ప్రయత్నిద్దాం. మీ లక్ష్యం అనేది ఏంటి? ఎస్ఐయా, కానిస్టేబులా, డిఎస్సీనా, గ్రూప్సా, ఓకే లేదా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్సా, ఏదో ఒక డిసైడ్ అవ్వండమ్మా. తప్పకుండా వితిన్ 6 మంత్స్ ఆర్ 1 ఇయర్లో నన్ను నేను ఉద్యోగ్గా మార్చుకోవాలని చెప్పేసి ప్రయత్నం మొదలుపెట్టండి. మీ ప్రయత్నానికైతే మా సపోర్ట్ అనేది 100% ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ. సో ఇంకేమైనా సరే మీకు డౌట్స్ ఉంటే మాత్రం నా యొక్క వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ చేసే ప్రయత్నం చేయండి. అదేవిధంగా ప్రతి ఒక్కరు డిస్క్రిప్షన్లో మన యాప్ లింక్ ఇచ్చారు, యాప్ లింక్తో మీరైతే డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత రిజిస్ట్రేషన్ అవ్వండి. దాంట్లో కోర్సు ఉంటాయి, ఆ కోర్స్ అనేవి మీకు నచ్చిన కోర్స్ అనేది జాయిన్ అవ్వండి. ఆ కోర్స్ సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే డైరెక్ట్గా నా వాట్సాప్ నెంబర్కి మీరైతే మెసేజ్ చేయండి. ఓకే, డైరెక్ట్ నేనే మాట్లాడుతున్నామ్మా, అక్కడ ఎవరు మాట్లాడరు. ఓకే, సో ఆఫీస్ బాయ్ నెంబర్ కాదు, అది నా నెంబరే. డైరెక్ట్ మీరు నాకు ఫోన్ చేయొచ్చు, మనం మాట్లాడదాం. మీకు ఎలాంటి డౌట్ అయినా సరే మీకైతే క్లారిఫై చేసే ప్రయత్నం చేస్తాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.